జ్యోతిష్యంలో నిజం లేదు. ఏ జ్యోతిష్యంలో? ఫలిత జ్యోతిష్యంలో నిజం లేదు. అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎందుకు అని అంటే, మన దేశం పైన ప్రేమ, మన పూర్వీకులు తెలుసుకున్న గొప్ప విషయాలపైన ఆసక్తి, ఒక రకమైన లాయల్టీ కారణంగా జ్యోతిష్యం అనగానే కోపంగా మాట్లాడేస్తారు, మీ హేతువాదులకి ఏం అర్థం కాదు అని. ఏన్షియంట్ వర్డ్ జ్యోతిష్యం అన్న పదానికి ఆస్ట్రానమీ మీనింగ్ కూడా ఉంది. జ్యోతిష్యం అన్నది ఒకప్పుడు ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ కలిసి ఉన్న ఒక వే ఆఫ్ థింకింగ్ అండ్ నోయింగ్. కాకపోతే ఏమైందంటే, రాను రాను ఈ గ్రహాల గమనాలనేమో మనం ఖగోళ విజ్ఞానం అని అన్నాము, మనుషుల వ్యవహారాల్లో గ్రహాల ప్రభావాన్ని మనం జ్యోతిష్యం అన్నాం. నా పేచీ అల్లా జ్యోతిష్యంతో అండి. ఎప్పుడు గ్రహణాలు వస్తాయి, ఎప్పుడు సూర్యోదయం, సూర్యాస్తమం, ఆ టైమ్స్ కానీ, గ్రహాల కదలిక కానీ, ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అది మన దేశంలో కానీ, మన దేశంలో అని మనం అనుకోకూడదు. ఇట్ హ్యాపెండ్ ఇన్ బాబిలోనియా, ఇట్ హ్యాపెండ్ ఇన్ ఈజిప్ట్, ఇట్ హ్యాపెండ్ ఇన్ గ్రీస్, ఇట్ హ్యాపెండ్ ఇన్ చైనా. ఎక్కడ జరిగినా కూడా గొప్ప విషయమే. ప్రపంచ నాగరికతలతో సమానంగా భారతీయులు కూడా గ్రహాల గమనాన్ని చాలా అద్భుతంగా కనుక్కున్నారు, ట్రాక్ చేశారు. నిమిషాలు సెకండ్లతో పాటు దే కెన్ డూ ఇట్. నేను రిపీటెడ్గా చెప్తూ ఉంటానండి, మీ దగ్గర రైల్వే టైం టేబుల్ ఉందనుకోండి. ఏపీ ఎక్స్ప్రెస్ ఎన్నింటికి సికింద్రాబాద్కి వస్తుంది, సికింద్రాబాద్ నుంచి ఎన్నింటికి వెళ్తుంది మీకు తెలుస్తుందండి. ఇది కూడా అంతే. ఇది ఒకసారి ఒక టేబులర్ కాలంలో మీరు ఒక టైం టేబుల్ వేసేసారు గ్రహాలకి, ఇన్ని వేల రోజులకి ఇది జరుగుతుంది, ఇన్ని వందల రోజులకి ఇది జరుగుతుంది, ఇన్ని వందల సంవత్సరాలకి ఇలా జరుగుతుంది, ఆ ప్యాటర్న్ని రికార్డ్ చేశారు. ఈజీగా కాదు అది, కొన్ని వేల సంవత్సరాల అబ్జర్వేషన్లో వచ్చిన నాలెడ్జ్. దీన్ని మనం గ్రహాల కోసం ఉపయోగించాలి. పొద్దున్న 7 ఏపీ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది సికింద్రాబాద్ నుంచి, కాబట్టి నీ పెళ్ళి ఎల్లుండి జరుగుతుంది, ఈజ్ నాన్ సెన్స్. లేదు, ఏపీ ఎక్స్ప్రెస్ టైం డిలే అయింది కాబట్టి నీ ఆరోగ్యం పాడవుతుంది అనడానికి వీల్లేదు. అదే అదే, ఇది ఇదే. ఈ తేడా అర్థం చేసుకోని కారణంగా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతూ ఉంది అందరి మనసుల్లో. ఇప్పుడు మీరు అన్నారు రాజకీయ నాయకుల విషయం, వాళ్ళే కాదండి, అందరికీ కూడా జీవితం గురించి కొంత ఆందోళన ఉంటుంది. ఏమవుతుంది, ఏం జరగబోతుంది తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఆసక్తి ఉంటుంది, భయము ఆందోళన కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో బతకట్లేదు మన దేశంలో. దెర్ ఈస్ టెన్షన్ అండ్ స్ట్రెస్, దెర్ ఈస్ అన్సర్టెన్టీ. కాబట్టి నీకు అంతా బాగా జరుగుతుంది, లేదు నీకు ఇది జరగట్లేదు కానీ ఇది చేస్తే బాగా అయిపోతావు అని చెప్పటం ఏదైతే ఉందో, దట్ గివ్స్ యూ సమ్ రిలీఫ్. ఇట్స్ ఎ సైకలాజికల్ రిలీఫ్. అందుకని చేస్తారనమాట. ఇలా చేసినప్పుడు, ఇప్పుడు అందరూ వేణుస్వామి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు, చాలామంది జ్యోతిష్యులతో నాకు ఎన్కౌంటర్స్ అయినాయి. ఇప్పుడు శ్రీనివాస గార్గే అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాతో గ్రీన్ రూమ్లో కూర్చొని మాట్లాడబోతూ, టీవీ డిస్కషన్లోకి వెళ్ళబోతూ ఉండగా, ఏమనుకున్నావు, మేము గాజులు తొడుక్కున్నాం అనుకున్నావా అన్నాడు. ఏంటండి గాజులు తొడుక్కుంటే తప్పేంటండి అన్నాను నేను. ఈ దేశంలో దాదాపు సగం మంది ఆడవాళ్ళు గాజులు వేసుకుంటారు కదా, గాజులతో మీకేంటి ఇబ్బంది అన్నా. అవాక్కయ్యాడు ఆయన. ఆయన బెదిరింపు ఏంటంటే, నువ్వు మాట్లాడితే నేను ఊరుకుంటానా అని బెదిరింపు. కానీ ఏం తేలింది మీకు అక్కడ, ఆడవారి పట్ల ఎటువంటి చులకన భావన ఉంది ఈ వ్యక్తిలో అన్నది తేలింది. ఈ వ్యక్తిని ఆడపిల్లలు మొదటిసారి రజస్వలు అయినప్పుడు, అది సాయంత్రం అయితే ఏమవుతుంది, రాత్రిపూట అయితే ఏమవుతుంది, అర్ధరాత్రి తర్వాత అయితే ఏమవుతుంది అని ప్రెడిక్షన్స్ ఇచ్చాడు. ఆ ప్రెడిక్షన్స్ ఏమిటి అని అంటే, సాయంత్రం పూట రజస్వల మొదటిసారి ఆడపిల్ల అయితే గనక, ఆవిడ ఒక వికారమైన శరీరంతో పెరుగుతుందని, లేకపోతే ఆవిడ భర్త మంచివాడుగా ఉండడని, రాత్రి అయితే భర్త చచ్చిపోతాడని, అర్ధరాత్రి తర్వాత అయితే ఆమె వేశ్యగా మారుతుందని ఇటువంటి ప్రెడిక్షన్స్ రాశాడు. గ్రీన్ రూమ్లో గాజులు తొడుక్కున్నావా అని అడిగిన ఆయన కొన్నేళ్ల తర్వాత ఈ పంచాంగం రాశాడు. ఆడవారి సంఘాలన్నీ కూడా, మహిళా సంఘాలన్నీ కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తే పరారీలోకి వెళ్ళాడు.
అంటే మనుషుల యొక్క హుందాతనాన్ని గుర్తించలేని పరిస్థితిలో వీళ్ళున్నారు. వాళ్ళకి మనుషుల హుందాతనంతో పని లేదు, మనుషుల భయాలతో పని ఉంది. వాళ్ళు గ్రహాలను కాదు నిజంగా స్టడీ చేస్తున్నది, మీ మైండ్స్ని స్టడీ చేస్తున్నారు. మీ మైండ్లో ఏం భయాలు